దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 30వ కీర్తన 2వ చరణము. నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. మన దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా ఆలకించి ఆయన దృష్టికి న్యాయమైనవి చేసి ఆయన ఆజ్ఞలన్నిటికీ విధేయులమై జీవిస్తూ ఆయన కట్టడలన్నిటినీ మన పూర్ణ హృదయముతోనూ మన పూర్ణ ఆత్మతోనూ అనుసరించి నడుచుకొనుచు ఆయన ఉపదేశమును మరువక యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించుచు వాటిని మన హృదయమును పలకల మీద వ్రాసుకుని మన స్వబుద్ధి పైన ఆధారపడకుండా మన పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచి మన ప్రవర్తన అంతటిపై ఆయన అధికారమునకు ఒప్పుకొనుచు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టి ఎల్లప్పుడూ పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించినప్పుడు పరమ వైద్యుడైన దేవుడు యెహోవా రాఫాగా మన పక్షమునందుండి నాశనకరమైన ఏ తెగులు బారినా మనము పడకుండా మన యొద్ద నుండి ప్రతి రోగమును ప్రతి బలహీనతలను తొలగించి ఆయన గాయపడిన హస్తముతో మనలను ముట్టి బాగు చేసి మన దేహమునకు ఆరోగ్యమును మన ఎముకలకు సత్తువయు కలుగజేసి దీర్ఘాయుషు చేత మనలను తృప్తిపరుస్తారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన ప్రియ యేసురాజా, నీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మేము నీకు మొర్ర పెట్టగా మీరు మమ్మను స్వస్థపరుస్తాను అని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.